ఇవాళ మోడీ గారు వచ్చిండు, అన్ని ఉత్తమ మాటలు మన మహబూబ్ నగర్కి వచ్చిండు. పోయిన 5 ఏళ్ల కింద మోడీ గారు వచ్చి ఏమన్నాడు, ఏ పాలమూరు ఎత్తిపోతల పథకం ఇది ఎందుకైతే లేదు, మమ్మల్ని గెలిపింది నేను చేస్తా అన్నాడు. మరి 5 ఏళ్లలో ఏం చేసినావు మోడీ గారు? 5 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చినవా? పాలమూరు ప్రాజెక్టుకు మాకు హక్కుగా రావాల్సిన నీళ్లు రావాలంటే ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయమంటే 5 ఏళ్ల నుంచి నానబెట్టింది మీరు కాదా? 10 ఏళ్లకేళ్ళు నానబెడుతున్నది మీరు కాదా? పాలమూరు ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు రాకుండా అడ్డుపడుతున్నది బీజేపీ ప్రభుత్వం. కృష్ణా నది మీద ట్రిబ్యునల్ వేయమంటే దాన్ని వేయకుండా అడ్డుపడుతున్నది ఇలా బీజేపీ ప్రభుత్వం. ఇలా బీజేపీ మోడీ గారు వచ్చి ఇలా ప్రధానమంత్రి గారు 4 చిలకపలుకులు పలికిండు. ఏంటిది, గిరిజన యూనివర్సిటీ ఇస్తా, నువ్వు కొత్తగా ఇచ్చేదేంది? 9 ఏళ్ల కింద పార్లమెంటే ఇచ్చింది గిరిజన యూనివర్సిటీ. 9 ఏళ్ల కింద తెలంగాణ విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని ఆనాడే విభజన చట్టంలో పెట్టిండ్రు. మీరు కొత్తగా ఇచ్చేదండి మోడీ గారు? 9 ఏళ్ళు ఆపి 9 ఏళ్ల నుంచి మా గిరిజన యూనివర్సిటీ రాకుండా అడ్డం పడ్డది బీజేపీ ప్రభుత్వం. 9 ఏళ్ల తర్వాత ఇయ్యాలేదో ఇస్తానని చెప్పి మా చెవులల్లో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. లేస్తాదే బీజేపీ. మా ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిండ్రు, వాళ్ళను ఏం పెట్టి లేపినా అది లేచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ గెలిచే సవాలే లేదు, గెలుస్తుంది. ఏం చేసిందండి ఆయన? బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదు, గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, గెలిచేది జైపాల్ యాదవ్.